కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నంలోని బుర్జుపేట పరిధిలో కల ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడి అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మీదేవి విశాఖ ప్రజల గ్రామదేవతగా వెలుగొందుతుంది. విశాఖపట్నంలో బుర్జుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పై కప్పుగాని గోపురం గాని ఉండదు. అంతేకాదు అమ్మవారికి వామహస్తం అంటే ఎడమ చేయి కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు అందిస్తారు. విశాఖ బుర్జుపేటలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో సుమారు 4 రోజుల పాటు ఈ ఉత్సవాలకి ఏర్పాటుకి దేవాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఆలయ మాధవి చెప్పిన వివరాల ప్రకారం ఇటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక ఏర్పాట్లు చేశామని, అయితే దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా కరోనా తాడువేవ నేపథ్యంలో మాస్కులు పెట్టుకుంటేనే దర్శనానికి అనుమతి చేస్తామని, సుమారు జనవరి 2 వరకు కూడా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తామని కూడా ఆలయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ఆలయానికి ఒక ప్రాచీన చరిత్ర కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆలయానికి లేని ఒక ప్రత్యేకత కూడా ఈ కనకమహాలక్ష్మి ఆలయానికి ఉంది. ఇక్కడ ఏదైతే మూల విరాట్ ఉందో మూల విరాట్కి సంబంధించి ఆలయంపై గోపురం ఉండదు. అమ్మవారు ఎండకి ఎండి వానకు తడుస్తూనే ఉంటారు. అయితే మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ఆలయ యొక్క చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ ఆలయ యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు? మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో శ్రీ కనక మహాలక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి రూపం. దేశంలో వేయించేసి ఉన్న ఉద్భవించిన స్వయంభూమూర్తులుగా వెలిసి ఉన్న మహాలక్ష్మి క్షేత్రాల్లో, అతికద్ది క్షేత్రాల్లో ఈ శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రం కూడా ఒక క్షేత్రం. అటువంటి ఈ క్షేత్రంలో ఈ మార్గశిర మాసం 30 రోజులు కూడా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. మాసానా మార్గశీర్షోహం అన్నారు. మాసాలలో కల్లా మార్గశీర్ష మాసం చాలా ఉత్కృష్టమైనదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అటువంటి ఈ మాసంలో అమ్మవారికి 30 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారు స్వయంభూమూర్తిగా బావిలో వెలిశారు. అమ్మవారు వెలిసిన అమ్మవారిని తీసి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు కోరుకున్న విధంగా పైన గోపురం కానీ చుట్టూ గోడలు కానీ ఏవైతే ఉండవు. అమ్మవారిని పంచభూతాలు సేవిస్తూ ఉంటాయి. అంటే పైనుంచి వర్షం పడడం కానీ, ఎండ తగలడం కానీ, గాలి తగలడం కానీ, ఇలా అమ్మవారిని కింద నుంచి మనుషులే కాదు పైనుంచి దేవతలు కూడా పూజిస్తూ ఉంటారు అనడానికి తారకాణంగా అమ్మవారు ఉన్నారు. అదేవిధంగా ఈ గురువారంలో వచ్చే మార్గశిర లక్ష్యవారాలు అత్యంత విశేషకరమైన గురువారాలు. ఈ గురువారాలు 4 కూడా విపరీతంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈ 4 రోజుల పాటు అమ్మవారికి విశేషమైన వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అదేవిధంగా మహాలక్ష్మీ హోమం, శ్రీచక్ర నవావరణార్చన, అదేవిధంగా సప్తశతీ పారాయణాలు జరుగుతాయి. ఈ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మాసంలో 4 రోజుల పాటు ఏ టైం టు ఏ టైం వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు? ప్రతి నిత్యం కూడా ఈ 30 రోజుల పాటు అమ్మవారికి ఉదయం 5 to 6 అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేక అనంతరం కూడా 6 నుంచి అమ్మవారికి రాత్రి 9 దాకా అమ్మవారికి దర్శనాలు ఉంటాయి. అంటే మరొక ఈ మూల విరాట్ ఏదైతే ఉందో ఒక చెయ్య కూడా ఉండదు, అమ్మవారికి ఎడమ చెయ్య కూడా ఉండదు, దాని యొక్క చరిత్ర? అమ్మవారు స్వయంభూమూర్తి అండి. అమ్మవారు బావిలో ఉద్భవించారు, అదేవిధంగా ఉద్భవించారు. అమ్మవారికి ఇక్కడ శిలాశాసనాలు అంటూ లేవు. అందుచేత ఏంటంటే ఇతిమిద్దంగా ఇది చరిత్ర అని తెలియదు. అమ్మవారు ఉద్భవించడం బావిలో, అదే విధంగా ఉద్భవించు. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు వచ్చారు. ఇక్కడ అమ్మవారి యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుంటుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మరిపల్లి నుంచి వచ్చానండి, విశాఖపట్నంలో. నేను గత 30 నుంచి వస్తున్నాను ఇక్కడికి. నేను డిగ్రీ చదువుతున్న నుంచి ఇక్కడికి వస్తున్నాను. రోజు వచ్చేవాడిని, బాగానే ఉంటుంది. అమ్మవారు కూడా మహిమ కూడా బాగుంటుంది. ఈ మార్చి మాసంలో కూడా నేను ప్రతి వారం వస్తున్నాను. మార్చి మాసం లేనప్పుడు 1 మంత్కి ఒకసారి వస్తున్నాను అనమాట. ఈ మహిమ తల్లికి, అమ్మవారి మహిమ చాలా బాగానే ఉంటుంది. అమ్మవారు నమ్ముకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇక్కడ ఈ అమ్మవారు అప్పటికి ఇవన్నీ ఏం లేవు. నేను వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఏం లేవు. ఇవన్నీ ఉండబట్టికే కదా, అమ్మవారి మహిమ ఉండబట్టికే కదా ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అందుకని ఈ అమ్మవారికి మహిమ చాలా ఉందని నమ్ముతున్నాను అనమాట. ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆలయం బాగుందండి. ఆలయంలో ఆ ఏర్పాట్లు బాగున్నాయి. బాగానే పూజలే బాగానే జరుగుతున్నాయి. బాగానే చెప్తున్నారు. 1912 ఈ విగ్రహం బయటపడిందని, అప్పటి వరకు కూడా బావిలో ఉన్న విగ్రహాన్ని 1912 ఆలయం నిర్మించామని, ఆ తర్వాత 1915 విగ్రహాన్ని జరిపిన తర్వాత ప్రేగువ్యాధి ప్రేబులు అనేక మంది ఇబ్బంది పడ్డారని, అయితే యథాస్థాయిలో ఆ విగ్రహాన్ని కూడా పెట్టామని, అప్పటి నుంచి అమ్మవారి దయగా అనేక కొన్ని వేల మంది భక్తులు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. వాటి